అన్నిటికన్నా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను కూడా 4.5 సంవత్సరాలు పరిశీలించిన తర్వాత ప్రజలు తిరిగి అఖండమైన మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించారు. అధ్యక్ష, ముందు ఇంత విశ్వాసాన్ని మా మీద ఉంచినందుకు ఖచ్చితంగా వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తమ ద్వారా ఈ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే సందర్భంలో ఏది ఏమైనా సరే మేము ఇచ్చిన వాగ్దానాలు 100కు 100% గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని చెప్పి వారికి హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఏదో చీకట్లోకి బాణం వేసిన పద్ధతిలో గత ప్రభుత్వాలు అవలంబించిన విధానాల్లో మేము చేయలేదు అధ్యక్ష. డెఫినెట్గా మేము గవర్నర్ గారి ప్రసంగం కూడా పేర్కొని అదే మాట మళ్ళీ పునరుద్ఘాటన ఇస్తా ఉన్నాం. గవర్నర్ గారి ప్రసంగం పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గారి స్పీచ్ లాగా ఉన్నది అని అన్నారు అధ్యక్ష. కొంతమంది వారి ప్రజాస్వామిక రాజకీయ పరిజ్ఞానానికి నేను జాలిపడడం తప్ప చేయగలిగింది ఏమి లేదు. డెఫినెట్గా ఏ కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆమోదించి ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినారో, ఆ పార్టీ మేనిఫెస్టోని గెలిపించినారో అదే పాలసీ ఉంటుంది అధ్యక్ష. గవర్నర్ అంటే గవర్నమెంట్ నుంచి అబోవ్ కానీ గవర్నమెంట్ నుంచి సెపరేట్ కాదండి. దిస్ ఇస్ ఎ మినిమం థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్. గవర్నర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఈజ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ చెప్పిందే గవర్నర్ చదువుతారు తప్ప గవర్నర్ సంతాన కవిత్వం ఉండదండి. ఉండడానికి ఆస్కారం కూడా లేదు, ఉంటే అది అప్రజాస్వామికం. ఇట్స్ అన్డెమోక్రాటిక్. వాట్ ఎవర్ క్యాబినెట్ డిసైడ్స్ హీ హాస్ టు రీడ్ అవుట్. డెఫినెట్గా క్యాబినెట్ చెప్పదలుచుకున్నది చదువుతారు, క్యాబినెట్ చెప్పింది చదివింది అధ్యక్ష. నేను గతంలో కూడా చెప్పిన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిఫై చేశాను. ఇంకోటి కూడా అధ్యక్ష, మన దేశంలో కొన్ని రాంగ్ అనామలీస్ తెచ్చిండ్రు అది చాలా పెద్ద పెద్ద పార్టీలు, మనం ప్రస్తావన అవసరం లేదు. డెమోక్రసీలో తప్పకుండా చాలా బలోపేతంగా ఉండవలసిన ఇన్స్టిట్యూషన్ డెమోక్రసీని నమ్మే వాళ్లకు పార్టీ వ్యవస్థ అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు, మన రాజస్థాన్లో గవర్నమెంట్ వచ్చింది, ఛత్తీస్గఢ్లో వచ్చింది, మధ్యప్రదేశ్లో వచ్చింది, ఏ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే ఏం చెప్తారు అధ్యక్ష? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనే చెప్తారు, ఏది చెప్పరు. అట్నే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, దాని వండరే ఉందని నాకు అర్థం కాదు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నమాట రియాలిటీ కదా. ఆ రియాలిటీ ఉండగా దాన్ని కానట్టు ఆత్మవంచన చేసుకొని ఇంకేదో చెప్పి ఎందుకండి ఈ ముసుగుల గుద్దులాటలు? కాబట్టి స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెప్పడం మంచిది. ప్రజాస్వామ్యంలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడం మంచిది. గవర్నర్ ప్రసంగం కూడా డెఫినెట్గా టీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రతిబింబిస్తుంది, టీఆర్ఎస్ క్యాబినెట్ యొక్క మైండ్నే ప్రతిబింబిస్తుంది తప్ప వేరే చేయదండి. అట్లాంటి రాంగ్ ప్రాపగండ కూడా మంచిది కాదు. కాబట్టి గవర్నర్ గారి ప్రసంగం రైట్ లైన్లో ఉంది, రైట్ పర్స్పెక్టివ్లో ఉంది, అందులో ఇబ్బంది ఎవరికి కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష,